సువార్తి గుణి నేను అనుకున్న పేరు మాది ధర్మవరం అమ్మ ధర్మవరం మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు నమ్ముకున్నారమ్మా నా కొరకి మా పాప నిమిత్తం కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మాకు జ్ఞానం ఇచ్చినందుకు యేసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టినాడమ్మా నీకోసము ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము ఆయనకి అందుకోసం ప్రాణం పెట్టినాడు ఇంకెందుకోసం ప్రాణం పెట్టినాడంటే మన పాపాలు క్షమించడానికి అన్ని బరాయించి నా పిల్లలు బాగుండాలని మన కొరకు అదేమ్మా ఎందుకంటే నీ కోసము నీ భర్త ప్రాణం పెట్టినాడా నీ పిల్లలు ప్రాణం పెట్టినారా నీ బంధుమిత్రులు ప్రాణం పెట్టినారా ఎవరు ప్రాణం పెట్టారు ఎవరు ప్రాణం పెట్టినారు అందుకోసమని మన పాపాలను క్షమించాడు మనం చనిపోయిన తర్వాత దేవుడు ఉండే ఆ నిత్య మహిమ లోకం అంటే పరలోకంలో మనం యుగ యుగాలు దేవునితో సంతోషంగా ఉంటామా ఈ లోకంలో నీరు దప్పుగా ఉంటుంది ఆకలి ఉంటుంది వస్త్రములు ఇవన్నీ కొద ఉంటాయి కానీ పరలోకంలో ఆకలి అనేది ఉండదు దప్పిక అనేది ఉండదు అక్కడ బాధ అనేది ఉండదు కన్నీరు అనేది ఉండదు అక్కడ యుగ యుగాలు ఎలా ఉంటామంటే సంతోషంగా దేవుణ్ణి ప్రభువుని ఏం చేస్తామంటే స్తుతిస్తామన్నమాట కాబట్టి నీ మరణ పర్యంతరం వరకు నువ్వేం చేయాలంటే నమ్మకంగా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నా ప్రభు నాతో ఉన్నాడని నువ్వు ఆయన మీద భారం వేసి ఉండాలి నీకు ఎవరు పిల్లలు ఎవరు లేరమ్మా మరి వాళ్ళు ప్రభు నమ్ముకున్నారా వాళ్ళు కూడా నమ్ముకున్నారు కానీ చెట్టు పెట్టు కొంచెం నేను బాగా చూసుకుంటారా భోజనం అందు మంచిగా చూసుకుంటారా ఒక నెల అయింది నేను నాకు తెచ్చి పెడుతున్నాను ఇక్కడ పోయింది వాళ్ళు చేసుకున్నా ఆహారం నాకు పెడుతున్నాం నేను చేసుకుంటా నాకు పెట్టుకుంటా నేను చేసుకోలేక ఇంట్లో ఉండి కూడా చేసుకోలేక టైం ఉంటే నా యొక్క నాకు ఆహారం అన్నం ఉంది అని అంటే నాకు ఆహారం ఇస్తున్నాడు మంచిది అమ్మా దేవుడు నీకు సమృద్ధిగా మంచి ఆహారం ఇస్తున్నాడు ఒకనొక దినంలో బైబిల్లో కూడా ఏలియా అనే ఒక భక్తుడికి ఒక ప్రవక్తకి ఆహారం లేకోకుండా దేవుడు ఎలా ఇచ్చాడు తెలిసి ఆహారము కాకి ద్వారా ఇచ్చాడు కాబట్టి ఆకాశ పక్షులని జంతువులను అన్నిటి పోషిస్తున్నాడు కాబట్టి దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు కాబట్టి దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయి నా కోసం కూడా ప్రార్థన చేస్తావు కదా పేర్లు వద్దు ఆ బిడ్డలు నన్ను ఇక్కడ నా కొరకు అనిపించిన నీ బిడ్డల్ని వాళ్ళని కూడా గర్భ ఫలం దయచేయినా అని ఒక పారి కాకుండా ఏదో నేను మర్చిపోతాను కోసం మంచి ఆరోగ్యం కోసం మంచి ఆరోగ్యం సేవ నీ కొరకు ఎంత దూరం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దేవుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా దేవుని ప్రేమను తెలుసుకోవడానికి మారు మనసు పొంది రక్షణ కోసం ప్రార్థన చేయమ్మా నువ్వు తప్ప నాకు ఒక దైవం లేడు నాయనా నేను పాపినయ్యా పరిశుద్ధుడా నేను పాపిని నా కన్న తండ్రి నా పాప నిమిత్తము నువ్వు సిలువల నా కొరకు ప్రాణం పెట్టిన నా కన్న తండ్రి నీకే శుద్ధి స్తోత్రములు వందనాలు నాయనా నా తండ్రి నా పాప నిమిత్తము నోరు తెరవక బదిలివ్వక ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఎన్ని అవమానాలు అన్ని భరించి నాకు ఈ సమయం ఇచ్చినందుకు ఎలాగ వందనాలు నైనా నీకు ఎలాగ వందనాలు శుద్ధు నైనా నేను పాపినయ్యా నా మొరాలెక్కించు పాపి దాని మొరాలెక్కించు నైనా నా కన్న తండ్రి నువ్వు తప్ప నాకు ఏ రక దైవం లేడు నైనా ఏ రక దైవం లేడు ఎస్సయ్యా నా కొరకు ప్రాణం పెట్టిన నా కన్న తండ్రి నీకే శుద్ధి 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 సోత్రములు వందనాలు నైనా నైనా నేల వయ నల్ల జీమే నీ పిల్లలే పైన వయ పచ్చలు నీ పిల్లలే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరుగరు వాళ్ళని క్షమించు నా కన్న తండ్రి ఈ లోకములో ఎందరూ నీ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరుగరు వాళ్ళని అందరినీ క్షమించు నైనా మీ పాపలు నైనా పరిశుద్ధుడు పరమ తండ్రివి పరమ డాక్టరు పరమ వైద్యుడా
నువ్వు తప్ప మాకు ఎరక ధైర్యం లేదు నాయనా. నా కన్న తండ్రి నీకే స్తుతి 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 స్తోత్రములు వందనాలు నాయనా. ఎందరో నీలో కానుకొస్తున్నారు, ఎందరో ఇక్కడ అనిపిస్తున్నారు, వాళ్ళల్లో ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగరు, వాళ్ళని క్షమించు నాయనా. నా తండ్రి దేవానికి కూడా అర్హత లేని బిడ్డను పాపినయ్యా పరిశుద్ధుడా, పాపిని పాపదారి మరి ఆలకించమని నీ బంగారు పాదాలు పట్టుకొని బతి మాలేకుంటున్న తండ్రి ఇదే స్థితులు వందనాలు నాయనా. నేను ఏది అడుగుతున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకు జ్ఞానం కొదువగా ఉంది, నాకు జ్ఞానం లేదు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నువ్వు నా తండ్రి, నేను నీ పిల్లని నా తండ్రి. నువ్వు ముందు నేను ఎందుక నాయనా, నువ్వు ముందు నేను ఎందుక. నువ్వు లేని బతుకు నాకు లేదు, ఇది ఏం సూర్ణం నాయనా. నువ్వు లేని బతుకు నాకు సూర్యం పాపి పరిశుద్ధుడా. నాకు ఆకలి అయితే ఆహారం ఇచ్చావు, తప్పికైతే దాహం ఇచ్చావు, పాలు మాల్తే లేవనెత్తిన నాకు అన్న తండ్రి నీకే శృతి 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 స్తోత్రములు ఉన్నాను నాయనా. నైనా ఆసుపత్రిలో నా లాంటి వాళ్ళు ఎందరున్నారో నైనా, నొప్పితో బాధతో వేదనతో శోధనతో వాళ్ళల్లో సత్తమత అవుతున్నారు కదా తండ్రి నీకే శృతి 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 నైనా. నీ గాయపడిన హస్తంతో వాళ్ళని ముట్టి స్వస్థత ఇచ్చి వాళ్ళు నా తండ్రి ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు అన్న భాగ్యం వాళ్ళకి దయచేసి వాళ్ళు చేరాల్సిన దమ్మానికి వాళ్ళని చేర్చమని నీ బంగారు పాదాలు పట్టుకొని బతి మాలేడుకుంటున్న తండ్రి నా దేవా. నా మరాలెక్కించదోరాలు మరో ఈ పాపదారు మరో నాకన్నా తండ్రి, నాకు ఏ జ్ఞానం లేదు నిన్ను ఎలా ప్రార్థించాలో, ఎలా స్తుతించాలో, ఎలా ఎంబడించాలో నాయనా. నాకు జ్ఞానం ఏమని నీ బంగారు పాదాలు పట్టుకొని బతి మాలేడుకుంటున్న తండ్రి నాకన్నా తండ్రి. ఏ స్థుతులు స్థుతులు స్తోత్రములు.